वेलकम टू एसपीटी तेलुगु इवाल मन तो गेस्ट जीवीएन राजु गारु तनु गोप मिमिक्री आर्टिस्ट प्लस लाइफ स्किल्स ट्रैनर अंड इंका चला उन्नाई स्किल्स अवन्नी वाटि गुरिंचि डीटेल्स अनुकुंटा नमस्कारं सर नमस्कारं अंडि ईश्वर गारु सर वेलकम टू हानेस्ट टॉक विद ईश्वर गारु सर मीरु नार्मल गा मिमिक्री लो चाला अंटे चाला मंदिकि मिमिक्री द्वारा तेलुसु అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ కూడా మీరు ఓన్లీ మిమిక్రీ వైజ్ వస్తే ఏంటి అంటే ఎలా స్టార్ట్ అయ్యింది మిమిక్రీ జర్నీ? మిమిక్రీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అందరం ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకున్నప్పుడు ముందు రాజ్బాబు గారిని ఇమిటేట్ చేసామన్నమాట. ఆ తర్వాత ఏవో జింగిల్స్ అవి వచ్చేవి రేడియోలో. ఓకే, అప్పట్లో మరి రేడియో అంటే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది రేడియో లేకపోతే దూరదర్శన్. సో అట్లా వచ్చేవి సరదాగా చేస్తుండేవాళ్ళం. అప్పుడు అనుకోకుండా ఒకరోజు ఇలాగే చేస్తుంటే మిత్రులందరూ కలిపి ఏదో ఇది మిమిక్రీరా బాగానే ఉంది అది అని అంటే ఏదో సరదాగా చేస్తున్నాం కానీ మిమిక్రీ దాంట్లో ఇన్ని అంశాలు ఉంటాయి ఇన్ని రకాలుగా చేయొచ్చు అని అప్పుడు ఏం ఐడియా లేదు. సో అది సరదాగా చేయడం వరకే మేము చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మా మిత్రుడు నెహ్రూ అని వాళ్ళ అక్కయ్య గారి మ్యారేజ్లో అనుకోకుండా జాషువా గారని ఒక చాలా పెద్ద సీనియర్ మిమిక్రీ కళాకారులు మంచి మిమిక్రీ కళాకారులు ఆయన రావాల్సింది ఆ రోజు ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి కారణమే లేదు, అది జరిగింది అంతే. అలాగా జరిగితే మావాడు మిమిక్రీ చేస్తాడని చెప్పి మా మిత్రులందరికీ తోశారు. అది ఎక్కడంటే నాగార్జున సాగర్ దగ్గర పెళ్లి జరుగుతుంది అనమాట. సో ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు సరే నాకు తోచింది నేను చేయాలి. కాకపోతే ఏంటంటే అప్పటి అంతకుముందు మన శంకరాభరణం శరదినోత్సవాలు అప్పుడు చాలా జోరుగా జరుగుతున్నాయి. అప్పుడు నిజాం కాలేజీలో మరి మా గురువుగారి కార్యక్రమం కూడా ఉంది, అంటే అది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో దానికి శంకరాభరణం యూనిట్ వాళ్ళందరికీ సన్మానం. ఆ రోజు కన్యాశుల్కం నాటిక, కన్యాశుల్కం నాటికలో సోమయాజులు గారు చేస్తున్నారు, మంజుభాగవ గారు డ్యాన్స్ ఉంది, అలాగే మా పూజ్య గురువులు పద్మశ్రీ డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారి మిమిక్రీ కూడా ఉంది. కొన్ని వేల మంది జనం నిజాం కాలేజీలో ఉన్నారు. అదండి, అది నాకు తెలిసి 1981. సో ఆ సమయంలో అన్నమాట. అప్పుడు ఏం చేశారంటే అంటే వేణుమాధవ్ గారి ప్రోగ్రామ్ ఉంది అంటే వేణుమాధవ్ గారి గురించి నేను రేడియోలో విన్నాను కానీ ఎప్పుడు నేను చూడలేదు. సో సార్ని చూడొచ్చు అని వెళ్ళాను అన్నమాట. అప్పుడు గురువుగారు చాలా చాలా అద్భుతంగా అసలు అత్యద్భుతంగా ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు చాలా బాగా జరిగింది. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే వెళ్ళి కలిస్తే బాగుంటుందేమో అని. నాకు కూడా అప్పుడే ఉద్యోగం వచ్చింది 82లో. 81 82, ఐ స్టిల్ రిమెంబర్, 82లోనే. సో అప్పుడే ఉద్యోగం వచ్చింది. సరే ఈ చూడ్డానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గురువుగారు అక్కడ చూసిన తర్వాత గురువుగారు నమస్కారం అండి అన్నాను. అంటే వారు అనింది ఏమంటే మొదటి మాట ఏమంటే తమరు ఏం చేస్తుంటారు నాయన అని అడిగారు. అయిపోయాను. అంటే అంత పెద్ద అంటే ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నంత గొప్ప మనిషి చిన్నవాడితో కూడా పలకరించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే దాంట్లో ఎంత గొప్ప ఆత్మీయత ఉంది, ఎంత గొప్ప గౌరవం ఉంది మనిషి అంటే మనిషి మీద, వాడు చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా. అది మా గురువుగారి దగ్గర చూసి తర్వాత నేను అడిగాను అన్నమాట, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్ మిమిక్రీ, నిన్ను మీ ప్రోగ్రాం చూసాను చాలా చాలా బాగుంది అని. సో ఆ తర్వాత అలాగ జరుగుతుంది. ఆ క్రమంలో గురువుగారితో పరిచయం ఏర్పడడం, తర్వాత వారు చేస్తున్న ఐటమ్స్లో కొన్ని నాకు నచ్చినవి, అవి ఇంటికి వెళ్ళడం వరంగల్కి, గురువుగారు వరంగల్ నుంచి ఇక్కడికి రావడం, ఇలాంటి సమయంలో మాకు తెలిసింది ఏమిటంటే ఆ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య మ్యారేజ్ కావడం, సో ఆ మ్యారేజ్ ప్రోగ్రాంలో మేము చేయడం, జాషువా గారు రాకపోవడం, ఇలాగన్నీ జరిగాయి. అలాగ మిమిక్రీ మొదలైంది. మంచి అంటే రెండు మూడు వాయిస్ చేయండి. తప్పకుండా అండి. అంటే మొదటి నుంచి కూడా నేను ఎక్కువగా సినిమా యాక్టర్ని అనుకరించేవాడిని కానీ అంతగా అనుకరించేవాడిని కాదు. నాకు అన్ని కూడా గురువు గారి దగ్గర ఉన్న కొన్ని, అంటే మిమిక్రీ అనేటువంటిది సర్వకాలంలో సమ్మేళనం.
అంటే చతుష్షష్టి కళల్లో స్వరమంచన పేరుతో ఉంది అని గురువుగారు చెప్తారు. అలాగే ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా మిమిక్రీలో ధ్వనుల్ని అనుకరించడం, అందుకే ధ్వన్యానుకరణ అన్నారు. ధ్వనుల్ని అనుకరించడము, పశుపక్షాదులను అనుకరించడము, రాజకీయ నాయకులను అనుకరించడము, తర్వాత ఫిల్మ్ యాక్టర్స్ని అనుకరించడము, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అన్నీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అప్పుడు చేస్తుండేవాళ్ళం. మొట్టమొదటి రోజుల్లో అవి రాజ్బాబుని ఎలా ఇమిటేట్ చేయడం బాగా ఇదిగా ఉండేదన్నమాట. ఇలాగా అంటూ ఉండేది సరదాగా అనేటువంటిది చూసాం. ఆ తర్వాత మళ్ళీ మనకి రాను సినిమా యాక్టర్లందరినీ ఒక డెవలప్ చేసుకోవడం, ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆయన ఏమంటాడంటే, రాజ్బాబు డాక్టర్ అన్నమాట, ఒక అతను పేషెంట్ ఆయన దగ్గరికి వెళ్తారు, సార్ మా అబ్బాయి బాగా గోలు కొరికేస్తున్నాడు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. ఆ వ్యక్తి ఎవరు అంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం లాగా సరదాగా. డాక్టర్ గారు మరి ఏమో చూస్తే మా అబ్బాయి ఎప్పుడు గోలు కొట్టేస్తున్నాడు, మరి ఏం చేయమంటారు అంటే, ఏమి వాడు గోలు పీకేస్తే అని అన్నాడు. అంటే గోలు కొనుక్కుతున్నాడే గోలు పీకేమన్నాడు. ఇలాగా సరదాగా ఇలాగ రెండు రెండు చేయడం, ఇంకా రకరకాల వ్యక్తుల్ని, రకరకాల ఆర్టిస్టుల్ని, రాజకీయ నాయకుల్ని చేయడం, హిందీ యాక్టర్స్ కురీ కో కర్ బులంద్ ఇత్నా కే హత్త స్వీర్ సే పెహలే ఖుదా బందీక్ సే పూచా బతా తేరీ రజా క్యా హై వా, ఇలాగా హర్ జామర్ సామ్నే సే ముజే కోహీ నా రిష్తా హై సర్దార్, ఇలాగా హిందీ యాక్టర్స్ని చేయడం. అలాగే కొంతమంది ఆర్టిస్టులు కాకుండా పొలిటీషియన్స్ చేయడం. Our relations with your country has been close and intimate in the period of our struggle and independence. Nations hereafter have to compete with each other, not in the destruction, but in constructing peace. Jai Hind. Sarvepalli Radhakrishnan garu. Like, friends, when I heard the speech of Gandhiji, I thought that I was purified myself. If I come, only certain people will come. Lal Bahadur Shastri garu. Ilaga. గొప్ప గొప్ప వాళ్ళందరినీ చేయడం, వేణుమాధవ్ గారు చూసి వారు చెప్తే మళ్ళీ రాసుకొని చేయడం, ఈ విధంగా చేసేవాళ్ళం. అలాగే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళల్లో మన మనకి ఇదివరకు మన్మోహన్ సింగ్ గారు. ఐ హార్టిలీ కంగ్రాచులేట్ ద టీమ్ చంద్రయాన్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ రిజల్ట్స్ టు ఇండియా అండ్ ద సైన్స్. ఐ హైలీ అప్రిషియేట్ ద టీమ్ చంద్రయాన్ making India's proud and keeping our flag on a very high note. Ilaga chandrant ilaga rajakeena ayakulni cheyadam ilaga ivanni oka bhaganga ala velipothunnayandi. Alage maamuluga chin chinna sounds cheyadam, oka cotton cloth chimpinappudu ade polisher cloth ayithe sannaga untundi, ilaga ఏవో చిన్న పిల్లలాగా మాట్లాడాం. చాలా మంచిదమ్మా, బాగా వాడు, వెరీ గుడ్. ఇలాగా ఇలా రకరకాలుగా ఇమిటేట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక వాయిస్ మాడ్యులేట్ చేస్తూ, వాయిస్ని ఇమిటేట్ చేస్తూ, వాయిస్ని మార్చడం. సో గురువుగారి దగ్గర, అలాగే గురువుగారికి చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళతో బాగా చేసేవాళ్ళతో కాంపిటీషన్ ఉండేది అప్పుడు. అంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అండి. గురువుగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది, అలాగే వేరే సహచరులు అంటే మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళతో కంపీట్ చేయడానికి కొన్ని వాళ్ళని చూసి నేర్చుకునే ఉంటాయి. సార్ దగ్గర మీరు శిష్యరికమా లేకపోతే స్కూల్ లాంటిది ఏమైనా ఉండేదా? సార్ దగ్గర డైరెక్ట్గా శిష్యరికానండి. సార్ ఎప్పుడు హైదరాబాద్ వస్తే అప్పుడు ఉత్తరం రాసేవారు. అప్పుడు ఎక్కువగా సార్ అశోక హోటల్ కానీ లేదా ద్వారకా హోటల్లో కానీ ఉండేవారు. ఇక రాత్రి కూర్చొని నాయన ఏమేమొచ్చి చెప్పనేవారు. ఓకే రాజు చాలా సంతోషమే బాబు, ఏమేమొచ్చి చెప్పనైనా అనేవారు. థ్యాంక్ యూ. అలాగే గురువుగారు అనగానే చెప్పేవాడి, అందుకనే ఇది ఇక్కడ ఇలా ఉండాలి, నేను చెప్తాను రాసుకో అనేవారు. అప్పుడు రాసుకునేవాళ్ళు. ఫస్ట్ సార్ వాయిస్ రిపీటెడ్. అవునండి. లేదు సార్ని ఎప్పుడు సార్ ముందు చేయలేదు. గుమ్మడి గారు ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచినప్పుడు వారి బర్త్డేకి గుమ్మడి గారు ఒకసారి ఇలాగే పిలిచారు, బాబు ఈరోజు ప్రోగ్రామ్ నువ్వు చేయాలి. అంత పెద్ద గొప్ప వాళ్ళ ముందు చేయాలంటే భయం, ఎందుకంటే వేణుమాధవ్ గారికి ఆయన అత్యంత సన్నిహితులు.
దాంట్లో గుమ్మడి గారి బర్త్డే వాళ్ళ ఇంట్లో అంటే ఎవరుంటారు అందరూ దుగ్గుపాటి మధుసుందరరావు గారు, అల్లు రామలింగ గారు, గిరిబాబు గారు, ఒకళ్ళని కాదండి అసలు అందరూ, సత్యనారాయణ గారు అందరూ ఉండేవారు. అట్లాంటి వాళ్ళ మధ్య చెంట కొంచెం భయం వేసేది యాక్చువల్గా, భయం ఇన్ ది సెన్స్ సరిగ్గా చేయకపోతే పరుగుపోతుందేమో అని. అయితే ఆ రోజు ఫస్ట్ టైం అంటే 3 సార్లు గుమ్మడి గారి ఇంటికి వారి బర్త్డే అయినప్పుడు వాళ్ళ ఇంట్లో చేశాను. మొదటిసారి వెళ్ళినప్పుడు భయం వేసింది, తర్వాత తర్వాత ఇంకలేదు ఎందుకంటే గుమ్మడి గారు ఓకే అన్నారు. సో గుమ్మడి గారు చెప్తున్నప్పుడు అక్కడ కూర్చొని మధుసూదరరావు గారు ఏమన్నారంటే మీ గురువుగారు ఇక్కడ ఉంటే ఏం చేస్తారు చెప్పండి అని అన్నారు. అన్నప్పుడు అప్పుడు అందరి ముందు గురువుగారిని మొదటిసారి ఇమిటేట్ చేశాను. అప్పుడు గురువుగారు అమ్మాయి ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అప్పుడు వేణుమాధవ్ గారు వాళ్ళ అమ్మాయి ఇంట్లో పాండిచ్చేరిలో ఉన్నారు. అంకుల్ మీరు అక్కడ లేరు ఇక్కడే ఉన్నారు, మీ శిష్యుడిలాగా మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేశారని చెప్తే గురువుగారు ఫోన్ చేసి ఆయన నన్ను ఇమిటేట్ చేశామంటే చాలా సంతోషం. సో అదొక మధురానుభూతి అండి. మీకు అంటే ఇప్పుడు ఎక్కువ మిమిక్రీ ఆర్టిస్ట్లో చేసి మూవీ స్టార్స్ని ఫిలిం స్టార్స్ని చేస్తుంటారు కదా, మీరు ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదు? మూవీ స్టార్స్ అన్నది చేసామండి, ఈ మధ్య కాలంలో చేయడం లేదు. ఓకే, ఎప్పుడు ఏది కూడా అంటే అభ్యాసం కూసు విద్య అని అంటారు, అలాగే అభ్యాసం చేస్తూ ఉంటే బాగుంటుంది. కొన్ని ఏవైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అవి బాగా చేయగలం. ఇప్పుడున్న వాళ్ళతోటి ఇప్పుడు ప్రకాష్ రాగం చేయండి లేకపోతే ఇంకెవరినో చేయండి అని అంటే అవి నిజంగా మేము చేయట్లేదు ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేయలేదు ఉన్న విషయం చెప్తున్నాం. సో కాబట్టి అలాంటప్పుడు మనం నేను చెయ్యలేను అనడం కంటే నేను ప్రాక్టీస్ చేశానా లేదా, ఇప్పుడు నేను పరీక్ష రాయాలంటే ఏం చేయాలండి, ప్రిపేర్ అవ్వాలి కదా. నేను ప్రిపేర్ కాకుండా పరీక్ష రాస్తే ఏమవుతాను, ఫెయిల్ అవుతాను. సేమ్ థింగ్ ఐ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఎనీ ఆఫ్ దీస్ న్యూ ఆర్టిస్ట్, కొత్త ఆర్టిస్ట్లు ఎవరిని ప్రాక్టీస్ చేయలేదు. నాకు ఇష్టమైనది ఏమిటి అంటే ఏదో గొప్ప గొప్ప వాళ్ళని అంటే ఎవరూ చేయరు చేయట్లేదు కాబట్టి నేను చేద్దాం అంటే గురువు గారి తర్వాత చేసిన వాళ్ళలో మా మిత్రులు సీనియర్ అద్భుతమైన కళాకారులు మిమిక్రీ శ్రీనివాస్ చేసేవారు, కానీ తను కూడా మెల్లమెల్లగా ఎందుకు తగ్గించేశారు. ఆ తర్వాత ఇంకొక సీనియర్ నాకు మంచి మిత్రుడు మా హరికిషన్, తను కూడా నేను ఎక్కువ సినిమా వాళ్ళనే చేశాను, సినిమా వాళ్ళది ఇంకా అత్యద్భుతం ఇంకా. సో అలాగా అంటే వీళ్ళని ఎవరు చేయట్లేదు. అంటే తర్వాత ఈ పొలిటీషియన్స్ని అంటే ముఖ్యంగా పాత వాళ్ళని, ఇప్పట్లో ఉన్న వాళ్ళని మరి సత్యనారాయణ గారును లేకపోతే చంద్రబాబు నాయుడు గారును లేకపోతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ హనుమంతరావు గారు వీళ్ళని చేస్తున్నారు ఈ తరం వాళ్ళని. అందుకోసం పాత తరం వాళ్ళని చేయలేదు కాబట్టి ఆ తరం వాళ్ళని మేము ప్రాక్టీస్ చేసుకున్నాం, ఆ తరం వాళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు స్వామి వివేకానంద వాయిస్ ఎవరు చేశారో తెలియదు, చాలామంది వివేకానంద వాయిస్ లేవన్నారు. బట్ నేను షికాగో వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు షికాగో వెళ్ళాను, అక్కడ వాయిసెస్ చూసాం, అక్కడ వాళ్ళు ఆన్ చేసి పెడతారు ఇండియన్స్ ఎవరైనా వచ్చినా లేకపోతే అప్పుడప్పుడు మన వివేకానందని స్పీచ్ వివేకానంద స్పీచ్ మీ దుబాయ్లో వివేకానంద స్పీచ్ ఒకటి చేసినందుకు తమిళ రేడియో వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేశారండి. ఎందుకంటే ఎవరు కూడా చేయట్లేదండి మీరు చేశారు అని, నాకు అది ఇంట్రెస్ట్ అంతే. అలాగే నాకు శాంపుల్ Sisters and brothers of America, it fills my heart joy unspeakable for the rise and response given to us, a cordial welcome. I belong to a nation which has taught the world universal acceptance and tolerance. Not only acceptance, but accepting all the religions and sects. ఇది వారు ఉపన్యాసంలో మొదట్లో అన్నమాట. సో యూట్యూబ్లో ఉన్నాయి వీడియోస్. అవునండి, వివేకానంద గారి వాయిస్ ఉన్నాయి. అవునండి, ఒకే ఒకటి అంటే అప్పుడు వరల్డ్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, స్పిరిచువల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ఉపన్యాసం మొత్తం అక్కడ జరిగిన రోజుల్లో 3 సార్లు స్వామి వివేకానంద మాట్లాడారు. సో మొదటి రోజు ఉపన్యాసంలో ఇది అనమాట, ఆయన అప్పుడే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడంతో హాల్ మొత్తం మారుమోగిపోయింది. అప్పుడు చెప్పింది అనమాట, మా దేశంలో టాలరెన్స్ ఎక్కువ ఉంది, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంది, మేమంతా చేస్తాం, మేమంతా భగవంతుని నమ్ముతాం, మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, కొలుస్తాం, ఇవన్నీ చెప్పారన్నమాట. అత్యద్భుతమైన స్పీచ్ అది, చాలా బాగుంటుంది. సో ఇలాగా నాకు కొన్ని ఇష్టమైనవన్నీ ఇవి చేయడం. అలా కాకుండా సౌండ్ ఎఫెక్ట్స్లో లైక్ టైటానిక్ వచ్చిన కొత్త రోజుల్లో పెద్ద పెద్దవాళ్ళు సీఎంల ముందు వాళ్ళ ముందు పెద్ద పెద్ద ఉత్సవాల్లో స్పెషల్గా దాని యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని చేసేవాళ్ళం. అంటే ఇది అతిశయోక్తి ఏమీ కాదు, కానీ మొట్టమొదటిసారిగా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి ఒక సీన్ ఇమిటేట్ చేయడం అనేటువంటిది అది వరకు ఏ మిమిక్రీ ఆర్టిస్టు దాన్ని స్పృశించలేదు. దానికి కారణం ఏమిటి అంటే
నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలు పనిచేసి స్వచ్ఛంద పదవి వివరణ చేశాను. అప్పుడు మా డైరెక్టర్ గారు ఉండేవారు డాక్టర్ పివిఎస్ రెడ్డి అని. అతను చాలా చాలా బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తుల్లో వారు. మా డిపార్ట్మెంట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ కైలాష్ ప్రసాద్ గారు. కైలాష్ ప్రసాద్ గారు ఒకప్పుడు మన సెన్సార్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్గా ఉండేవారు అప్పుడు. సో వీళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అయితే డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు టైటానిక్ మొత్తం ఇమిటేట్ చేయాలండి అని అన్నారు. అదేమిటంటే మాకు స్పెషల్ సీన్స్, ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే వెళుతూ ఉంటుంది అనమాట, షిప్ వెళుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా వాళ్ళు చూస్తారన్నమాట, చూసింది ఐస్బర్గ్ వస్తుంది, చాలా దగ్గరలో ఉంది, స్పీడ్ కంట్రోల్ చేయకపోతే అది గుద్దేస్తుంది. అప్పుడు వీడు వెళ్ళి వేక్ అప్ యువర్ బాస్టర్డ్స్ అని ఒకటి పెద్దగా కట్టి కలుస్తాడనమాట. అనిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఒకేసారి వెళ్ళి దాన్ని ఇప్పేస్తుంటారనమాట. ఇప్పేస్తున్నప్పుడు వచ్చిన అట్లా మొత్తం ఏమవుతుందంటే పగిలిపోతుంటాయన్నమాట. అది పగిలిపోతున్నప్పుడు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళకి ఎన్ని వందల మంది ఆర్టిస్టులు చేసినటువంటిది మనం చేయలేం కదా. ఆ మ్యూజిక్ ఇలా వస్తే వస్తూ ఉండేది అనమాట. అది వచ్చి పగిలిపోవడము, ఆ సింక్ అవ్వడము, వీళ్ళు అరవడము, అదంతా ద జాక్ అండ్ రోజ్ వాళ్ళిద్దరు కూడా పడిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో ఆమె వణుకుతున్న స్వరంతో ఎస్ అప్పుడు అంటూ ఉంటుంది కదా, జాక్ జాక్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఈ అమ్మాయి వాళ్ళు అక్కడ విజిల్స్ చేస్తుంటారు కదా, అది విజిల్ రాదు ఎందుకంటే బాగా ఐస్ అయిపోయి అది అది అరవడం. వాళ్ళు అక్కడి నుంచి ఇలాగా మొత్తం సచ్ లైట్ అదే సారీ టార్చ్ లైట్ వేసి చూస్తుంటారు. అప్పుడు అరుస్తుంటుంది అమ్మాయి వాయిస్, ఈ అమ్మాయి వాయిస్ పాయింట్ ఉంది. అది నిజంగా ఇది లాస్ట్ ఐటెం పెట్టుకున్నాడు అది నా గొంతు పోతుంది. ఈ ఐటమ్స్ అన్నీ కూడాను మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యథాతథంగా. సో ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ మా డైరెక్టర్ గారు డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు, చాలా చాలా ఎంకరేజ్ చేసి ఆయన చూసి ఆయన హీ యూస్ టు జడ్జ్ అండి. రాజుగారు ఇంకా బాగాలేదు, మీరు ఇలా చేయండి, దట్స్ గుడ్ ఓకే ఇదా బాగుంది అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి అంటే క్లోజ్గా ఎంకరేజ్ చేసినటువంటి ఆఫీసర్ అండి. ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. నా ఇప్పుడు పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉన్నారు. ఐ థాట్ ఈజ్ అన్ మధ్యప్రదేశ్లో ఉన్నారు ప్రస్తుతం. సార్ మిమిక్రీ అనేది ఇప్పుడు నార్మల్గా అంటే మనకి ఇంట్రెస్ట్తో నేర్చుకోవచ్చా లేకపోతే ప్రాక్టీస్తో వస్తుంది? మీరు ఎలా చెప్తారు? మా గురువు గారు చెప్పేవారండి, నేను చెప్పడం కాదు పెద్దవాళ్ళు చెప్పింది. మా గురువు గారు ఏమనేవారంటే ప్రతి ఒక్కరికి ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది, అంటే స్వతహాగా వాళ్ళకి కొంత అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే తెలియకుండానే వాళ్ళు ఇమిటేట్ చేస్తుంటారు. ఎందుకు ఇమిటేట్ చే ఇప్పుడు రాజబాబు గారిని నేను ఇమిటేట్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా నాకు ఎవరు నేర్పలేదు, అది చూశాను అది వచ్చింది. ఆ తర్వాత ఎవడో ఏదో ఇలా అంటే ఒక మూత తీయడం అనేటువంటిది అనొచ్చు కదా, అంటేనే కరెక్ట్గా ఎందుకు వస్తుంది. సో ఇలాంటివి చూసి అబ్జర్వ్ చేసి చేయడం, అది ఎందుకు చేస్తాము అనే అంటే మనిషికి భగవంతుడు ఇన్నేట్గా అబిలిటీ ఇస్తాడు. ఇప్పుడు అమ్మకు కూడాను అబిలిటీ, పిల్లి అని ఉంటుంది అని అమ్మ చెప్తుంది. మరి అలా కుక్క బాబోబు అనే అలాగా మనకి ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అమ్మే అనుకోవాలి. సో ఆ విధంగా మనకున్న అది ఇన్నేట్ అబిలిటీ అంటే స్వతహాగా వాళ్ళకి లోపల అంతర్లీనంగా కొంత ఉంటే నేర్చుకుని దాని మీద శ్రద్ధ పెడితే వస్తుందండి. కళలు చాలా వరకు అన్నీ కూడా నేర్చుకుంటే వచ్చేవి, కానీ మిమిక్రీ కళ మాత్రం వాడికి స్వతహాగా లోపల ఉండాలి, కొంత ఉండాలి. అదే వెంట్రిలోక్విజం అనుకోండి, మాట్లాడే బొమ్మ వాడికి ఒక్క వాయిస్ ఇమిటేట్ చేయగలిగితే ఏమండి. వెంట్రిలోక్విజంలో కూడా నేను ఎక్స్పర్టీస్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వెంట్ హెవెన్ మ్యూజియంలో కూడాను అంటే ఏమంటారు అక్కడ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది, దాంట్లో నేను వరల్డ్ రికార్డ్ చేశాను అనమాట. 13 గంటలు నాన్ స్టాప్ చేసినందుకు గాను వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. నా శిష్యుడు సంతోష్ అని ఆ అబ్బాయి ఒక కంపెనీ సెక్రటరీ, కానీ అతను కూడా వెంటల్ ఆఫీస్ మిమిక్రీ ఆర్టిస్ట్. అతను 3 సార్లు వెంట హెవెన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2వ సారి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఉన్నాయి సార్, మేము లేవు, నేను ఆ క్యూరేటర్కి చెప్పాను మీరు పంపించాలి ఇవన్నీ అని, నాతో బలవంతంగా అన్నీ చెప్పి మీరు పంపించండి సార్ ఇవన్నీ పంపించండి. బికాస్ ఆఫ్ హిమ్ అది ఐ హ్యావ్ టు
రియల్లీ థ్యాంక్ యూ సార్. లేదు గురుగారు, మీరు పంపించాలి పంపించాలి పంపించాలంటే అవన్నీ అప్పుడు వాళ్ళకి పంపించాం. సో ఈ అబ్బాయి థర్డ్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు హీ కుడ్ సీ ఆల్ దోస్. మిమిక్రీ నుంచి మీరు టర్న్ తీసుకున్నారు. ఈ వెంట్రిలోక్విజంకి టర్న్ తీసుకోవడం ఏం లేదండి, ట్రైనింగ్ వైపు. అదే అంటున్నాను కదా, ఇది ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత మరి ఏమంటారు మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేశాను ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడంతా ఏమవుతుందంటే ఇలాగ చేస్తున్నప్పుడు మనం జీవనభృతి ఒకటి అంటే జీవనభృతిగా సారీ అంటే మనకు జీవితంలో మనం ఒక రకంగా ఒకటి అంటే మెయిన్ రిసోర్స్ సంపాదన ఒకటి అంటే ఇది వృత్తిపరంగా మనం ఒకటి చేస్తున్నాము, ప్రవృత్తి పరంగా అంటే యాజ్ ఎ హాబీ ఇవన్నీ చేసుకుంటూ వీలైనంత వరకు దాంట్లో ప్రొఫిషియన్సీ సంపాదించడం. సో అంతవరకు ప్రొఫిషియన్సీ వీలైనంత వరకు సంపాదించాను. మా గురువు గారు కూడా నన్ను మొట్టమొదట తెలుగు యూనివర్సిటీలో 30 రోజుల వర్క్షాప్ పెట్టినప్పుడు అప్పుడు ఆచార్య తోమాడి దోణప్ప గారు ఉండేవారు వైస్ ఛాన్సలర్గా. ఆయన ఉన్నప్పుడు 30 రోజుల వర్క్షాప్ నేనే ఐ వాజ్ కోఆర్డినేటింగ్ అండ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ఛార్జ్ అండ్ ఐ వాజ్ ఆల్సో లెర్నింగ్. నేను కూడా సార్ నేర్చుకున్నాను గురువు గారి దగ్గర నుంచి చాలా. ఆ తర్వాత మరి తెలుగు యూనివర్సిటీ అంటే మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మిమిక్రీన్ డిప్లొమాగా చేసినప్పుడు గురువు గారు నన్ను కూడా ఒక విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉంచారు మా ఇంకొక కొంతమంది మిత్రులతో పాటు. దాంట్లో చిత్తూరు గోపిచంద్ గారు వచ్చారు, తర్వాత మనోజ్ కుమార్, తర్వాత ఇలాగ వీళ్ళందరూ ఉండేవారు, రాజ్ కుమార్, నవ్వుల రాజ్ కుమార్, వీళ్ళందరూ కూడాను అప్పుడు విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉండేవాళ్ళం అండి నేను అందరూ కూడా. సో అప్పుడు మన హరికిషన్ గారు, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ వైస్ ఛాన్సలర్ నాడం వచ్చినప్పుడు కూడాను ఆచార్య నాయని కృష్ణ కుమార్ గారు ఉన్నప్పుడు కూడాను అప్పుడు నేను హరికిషన్ గారు అప్పుడు మేమందరం పాఠాలు చెప్పేవాళ్ళం. గురువు గారు ఏం చెప్పమంటే చెప్పేవాడు. నువ్వు వెంట్రిలోక్విజం చెప్పంటే వెంట్రిలోక్విజం, వాయిస్ మాడ్యులేషన్ చెప్పంటే వాయిస్ మాడ్యులేషన్, లేదు అంటే అనుకరణ చెప్పమంటే ఎంత ఏది చెప్పంటే అది చెప్పేవాడు. అయితే వీటన్నిటికంటే ముందుగా ఏంటంటే వేణుమాధవ్ గారిని చూడడానికంటే ముందు ప్రత్యక్షంగా మిమిక్రీ చూసింది ఎప్పుడో నేను వరంగల్ జిల్లాలో జనగాం దగ్గర నవాబ్పేట అనే ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా నాన్నగారు వృత్తిరీత్యా అక్కడ ఉన్నారు. అక్కడ వేరేళ్ళ సోమరాజ్ అని వారు కూడా నా నేరేళ్ళ వేణుమాధవ్ గారి శిష్యులే అక్కడ చూశాం. ఆ తర్వాత నా తొలినాళ్ళల్లో మా పూజ్యులు మా గురువుగారు కావేరి గోపయ్య గారు ఆయన క్లాషాపూర్లో ఉండేవారు అన్నమాట. సో వారు బాగా ఎంకరేజ్ చేసి అప్పుడు నాటకాలు వేసేవాడు. ఓకే, మొట్టమొదటి నాటకం భీషటి లక్ష్మణరావు గారి ఛాయ, నేను అప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. దట్ ఈజ్ ఇన్ 1977. అప్పుడు నేను పుట్టిన ఊరు విజయనగరం, మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చి 60 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి. నాన్నగారు వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చారు. మా నాన్నగారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అండి. నాన్నగారు అమ్మ అందరం ఇక్కడే అవుతున్నారు మా ఇంట్లోనే. సార్ మీరు ఇది లైఫ్ స్కిల్స్ కూడా మీరు అంటే ఇప్పుడు దాంట్లోకి టర్న్ అయ్యారు కదా, దాని గురించి చెప్పుకోవాలంటే. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ముందు మా పోస్టల్ శాఖలో ఆపరేషన్స్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నుంచి మేము మార్కెటింగ్లో అంటే మా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వింగ్ అని ఉంది. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది, డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నాను పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో. అక్కడ ఉన్నప్పుడే నేను రిజైన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అప్పుడు ఉన్నప్పుడు అంటే 1900 జాబ్ సెక్యూర్డ్ జాబ్ సార్ అవునండి 89, 90, 91 ఆ సంవత్సరాల్లో. అసలు మీరు ఇప్పుడు అంటున్నటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటి స్పెషల్గా బయట ఎవరికీ తెలియదు, ఇట్స్ ఎ న్యూ సైన్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట ఆ రోజుల్లో అక్కడక్కడ వినబడుతున్నది కానీ అప్పుడు ఎవరికీ తెలియదు. 89, 90, 91 రోజుల్లో మేము జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఒక స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా 120 కంట్రీస్లో ఉంది. ఆ సంస్థలో చేరడం వలన అప్పట్లో మేము ఇలాంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు మేము వినేవాళ్ళము, తరచుగా వెళ్ళేవాళ్ళము.
అక్కడ నుంచి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఈ శిక్షకులు అంటే ట్రైనర్స్ అందరూ ఇంత అద్భుతంగా చెప్తున్నారు కదా. నేను మా మిత్రులు చారీ గారు అని ఉండేవారు, శివరామకృష్ణ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. చారీ గారు నేను ఐ వాంట్ టు బికమ్ లైక్ హిమ్ అంటే ముందు మీరు దీంట్లో జాయిన్ అయ్యి బాగా యాక్టివ్ అవ్వండి అవుదురు కానీ అన్నారు. సో అప్పుడు అక్కడ మాకు అత్యంత అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి మా జూనియర్ చెంబర్ ఇంటర్నేషనల్లో మా సునీల్ కుమార్ గారు ఉన్నారు అన్నమాట. వారు అప్పుడు ఇక్కడ మా ఇక్కడే దిల్షుఖ్ నగర్లోనే వచ్చి ఒక కార్యక్రమం చేశారు, చైర్మన్షిప్ అండ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనేటువంటి దాని మీద. అంటే సభల్లో చట్టసభల్లో ఏదైనా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలాగా చేయాలి, పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇలాంటివి అప్పట్లో మేము తెలుసుకున్నాం. లేకపోతే జీరో ఓవర్ అంటే ఏంటి, 86లో అండి 86 అట్లాగా అనమాట. అట్లాగా 86 నుంచి 88 వరకు ఇవన్నీ తెలుసుకొని అప్పుడు దాంట్లో మేము జాయిన్ అయిన తర్వాత 88లో నేను స్టేట్ ట్రైనర్ని, 89లో ఏరియా ట్రైనర్ని, 91లో నేను నేషనల్ ట్రైనర్ అయ్యాను. అక్కడ నుంచి నేషనల్ ట్రైనర్ అవ్వాలి అంటే దానికి చాలా ఒక లిమిటేషన్స్ ఉంటాయి, వాటికి ఏం చేయాలి ఇవన్నీ అవన్నీ తీసుకొని అప్పట్లో అవి చేయడం వలన ఈ శిక్షణ వైపు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం. ఎందుకంటే జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ని నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఎందుకంటే ఆ సంస్థ స్వచ్ఛంద సంస్థ, వాళ్ళందరూ ఏం చేస్తారంటే సేవా కార్యక్రమాల కంటే ఒక మనిషిని వ్యక్తిత్వాన్ని పెంచుతుంది, వ్యక్తిత్వాన్ని పెంచితే అప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పెరుగుతాయి. అంటే ఒక వ్యక్తి వికాసం అయితే అందరి వ్యక్తుల వికాసం అయితే దేశ వికాసం అవుతుంది. సో ఇండివిజువల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. ఆ విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏం చేసేవారు అని అంటే ఆ శిక్షణా కార్యక్రమాల్లోనే నిమగ్నం అయిపోయి ఆ శిక్షణా కార్యక్రమం అంటే ఇటు ఉద్యోగం ఉన్నా కూడా నేను ఉద్యోగం 83లో జాయిన్ అయ్యాను సెంట్రల్ గవర్నమెంట్లో. 83లో జాయిన్ అయ్యి 2003లో కరెక్ట్గా 20 సంవత్సరాలు అయిన తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్నాను. సో అప్పుడు ఏమని జరిగింది అంటే కంప్లీట్గా ఆ సమయంలో ముఖ్యంగా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకున్న తర్వాత సొంతంగా ఇది పెట్టాము ఆర్గనైజేషన్, ఐకాన్ హెచ్ఆర్డీ అని పెట్టాము. ఆ తర్వాత తర్వాత జరిగింది ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత మనగ్గా మనం చేస్తున్నప్పుడు నష్టాలు వస్తాయి, అలాంటి నష్టాన్ని కూడా మేము చూసాం. ఎందుకంటే ఆ రోజుల్లో దీనికి ఇంకా అంత ప్రాచుర్యం లేదు, ఇలాంటి వాట్సాప్లు లేవు, తర్వాత ఈమెయిల్స్ మాత్రం ఉండేవి కానీ కూడా లిమిటెడ్గా ఉండేది, చాలా తక్కువ. నా దగ్గర అప్పుడు కంప్యూటర్ కూడా లేదు, ల్యాప్టాప్ కూడా లేదు. 2003 లేదండి ల్యాప్టాప్ లేదు నా దగ్గర, లేదు. సో నాకు 2005లో ల్యాప్టాప్ కొనుక్కున్నా. సో అప్పుడు ఆ తర్వాత నుంచి మళ్ళీ వేరే మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడం అన్నీ కూడా చేసాం అనమాట. సో అందుకోసమే వ్యక్తిత్వ వికాసము, డెవలప్మెంటు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా తర్వాత నేర్చుకొని ఆ ధైర్యం మీద 91లో జాతీయ స్థాయి శిక్షకుడుగా నేను గ్రాడ్యుయేట్ అవ్వడం వలన అనుకున్నానమాట. డిపార్ట్మెంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్లో కూడా ట్రైనింగ్ చేశాం. దాదాపుగా 4000 మంది సిబ్బందికి, అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కదా, అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు, పోస్ట్ మాస్టర్లు, పోస్టల్ ఇన్స్పెక్టర్లు, క్లర్క్స్ వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద శిక్షణ ఇచ్చేవాడిని. అదే సమయంలో మా డిపార్ట్మెంట్లో అప్పుడు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు ఉండేవారు, వారు మాకు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉండేవారు. వారి ప్రోత్సాహం కూడా చాలా ఉండేది, ఒక మిలిటరీ ఆర్టిస్ట్గా కానివ్వండి, లేదా ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ఏం చేశారు, నేను శుక్రవారం పూటప్పుడు లీవ్లు పెట్టినా, శనివారం పూట లీవ్లు పెట్టి బయటకు వెళ్ళేవాడిని, సంపాదించేవాళ్ళు కదా అప్పుడు శిక్షణలో. అప్పుడు ఏమిటంటే 10 మందికి చెప్పాలి, వాళ్ళు మనల్ని పిలుస్తున్నారు, నాలెడ్జ్ షేరింగ్. అలాగ స్వచ్ఛందంగా చేసామండి. అంటే ఆ స్వచ్ఛందంగా చేసినటువంటిది, డబ్బు తీసుకోకుండా చేసినటువంటిది, అదంతా కూడా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసిన తర్వాత, 10 సంవత్సరాలు 11 10 15 సంవత్సరాలు అనుకోదు, అది తర్వాత ట్రైనింగ్లోకి ప్రొఫెషనల్గా రావడానికి ఉపయోగపడింది అండి. అంతేగాని ఏవో 4 ఉపన్యాసాలు ఇచ్చేసి టక్కుమని అయిపోయి నాకు కూడా వచ్చని చెప్పేసి అలా కాదండి. ఇట్స్ బిగ్ జర్నీ అండి, బిగ్ జర్నీ. రాత్రిపూట ఎక్కడో సూడూరుపేట, ఎక్కడో నెల్లూరు, ఎక్కడో గుడివాడ, ఎక్కడో విజయవాడ, ఎక్కడో గుంటూరు, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడెక్కడికో వాళ్ళు పిలిస్తే వెళ్ళేవాడు, వెళ్ళి ఆ శిక్షణా కార్యక్రమం చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేవాడు. ఓకే, అన్నీ కూడాను
మా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ నుంచి అవన్నీ కూడా అలా జరిగాయండి. సో ఆ విధంగా మాకు నిజంగా చెప్పాలి అంటే ఒక మంచి ధైర్యం మా మీద మాకు కలిగింది. ఆ ధైర్యం అనేటువంటిదే నన్ను రిజైన్ చేసేలా చేసింది. ఆ ధైర్యమే మమ్మల్ని నడిపించింది. సో ఆ తర్వాత కొంచెం ఫ్రీ బర్డ్ అయిపోయాం కదా. ఆ ఫ్రీ బర్డ్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్లో ఎప్పుడైతే వెళ్ళామో అప్పటి నుంచి లాక్. నిజంగా చెప్పాలి అంటే నేను ఒక రకంగా చాలా అంటే డబ్బు బాగా పే చేసాను. గవర్నమెంట్లో వచ్చే శాలరీకి 5 రెట్ల శాలరీ వచ్చింది. కానీ ఒక ఆర్టిస్ట్గా నేను బయటకు వెళ్ళడానికి లాక్డ్, కంప్లీట్ లాక్. 24 గంటలు మల్టీనేషనల్ కంపెనీస్ డబ్బు బాగా ఇస్తారు, అలాగే 24 గంటలు వాళ్ళతోనే ఉండాలి. ప్రభుత్వంలో పనిచేసిన అలాగే ఉండాలి. 24 గంటలు ప్రభుత్వానికి సంబంధించాలి, మన సొంత బిజినెస్లు చేసుకోకూడదు కదా. అయితే 24 గంటలు అసలు ఒక తీరిక ఉండేది కాదు. సో అలా ఉండేదండి. సో ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు అనేటువంటివి ఏదో ఓవర్ నైట్లో నేర్చుకునే 4 రోజులు కాదండి. దాదాపుగా 1989 నుంచి 2003 వరకు చాలా చాలా విపరీతమైన కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఆ మధ్యలో కూడా ఒక ప్రయత్నం చేశాం. అంటే అది ఎప్పుడు అంటే 93లో అనుకుంటాను. 93లో ప్రయత్నం చేసి విఫలమయ్యాం. అంటే అప్పటికి అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇచ్చేసేవాళ్ళం. అప్పుడు కూడాను ఇమేజ్ సెల్ఫ్ ప్రాక్టీస్ సరే లేకపోతే ఆర్గనైజేషన్ అదే ఆర్గనైజేషన్లో నేర్చుకున్నాం కదా. ఇట్స్ నాట్ సెల్ఫ్ ప్రాక్టీస్. ఆర్గనైజేషన్లో నేర్చుకుంటే ఏమవుద్దంటే ఒక కోర్స్ ఎలా డిజైన్ చేయాలి, వాళ్ళకి అవసరమైన తగ్గట్టుగా చేయాలంటే నీడ్ బేస్డ్ కోర్స్ ఎలాగా మనం డిజైన్ చేయాలి. కోర్స్ డిజైన్ చేసిన తర్వాత ఎప్పుడు లెక్చర్ మెథడ్ ఉండాలి, ఎప్పుడు రోల్ ప్లే మెథడ్ ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి కేస్ స్టడీస్ ఇవ్వాలి. ఇది ప్రొఫెషనల్ అండి, ఇది అంతర్జాతీయ సంస్థ, ఇది మామూలుగా ఇది కాదు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే లెక్చర్లు ఇచ్చేస్తున్నారు, మోటివేషన్ లెక్చర్ ఇచ్చేసి ట్రైనింగ్ స్పీకర్స్. ట్రైనర్ వేరు, మోటివేషనల్ స్పీకర్ వేరు. అని మనకి ఒక కళాకారుడు అంటే మిమిక్రీ కళాకారుడిగా ఎప్పుడైతే నాకు తెలుసో అప్పుడు ఏ వ్యవహారిక భాషలో వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నా వాళ్ళని నేను కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా నేను వాళ్ళకి తొందరగా దగ్గరయ్యి సార్ నన్ను అర్థం చేసుకున్నారు అనేటువంటి దానికి వీలైతే కాబట్టి అది చాలా ముఖ్యం. ఓకే, మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు. అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి, వాళ్ళ మీ వల్ల వాళ్ళ జీవితాలు చేంజ్ అయినాయి అని చెప్పి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఓకే, జీవితాలు చేంజ్ అయ్యాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు మొదట కళాకారుడిగా కళని కళలో కూడా శిక్షణ ఇచ్చేవాడిని నేను. సో అప్పుడు అక్కడ తెలుగు యూనివర్సిటీలోను, ఆ తెలుగు యూనివర్సిటీలో నేను శిక్షణ ఇవ్వడానికంటే ముందుగానే ముఖ్యంగా మర్చిపోకుండా నేను కృతజ్ఞత తెలపాల్సింది ఎవరికి అంటే అభినందన సంస్థ, అభినందన భవానీ గారికి. అయితే నేను నేర్చుకుని ప్రదర్శనలు అప్పుడప్పుడే ఇస్తున్న తరుణంలో అంటే ఒక 5-6 సంవత్సరాలు అయింది నేను నేర్చుకొని గురువుగారి దర్శనం కలిగి గురువుగారు చెప్పింది అది విని. కానీ అప్పటికి ఒక చాలా బాగా చేస్తున్నాడు అనే స్థాయిలో అప్పుడు అభినందన సంస్థ వాళ్ళు అది 1900 నాకు తెలిసి 86 అనుకుంటానండి, అప్పుడు ఏమండి మీరు మిమిక్రీలో పిల్లలకి శిక్షణ ఇస్తారా అని అన్నారు. అంటే మరి ఆనందం ఇంకేముంటుంది. అక్కడ శిక్షణ ఇచ్చిన తర్వాత అది చూసిన తర్వాత ఆల్ ఇండియా రేడియోలో త్వరగా జానకి రాణి గారు, ఆవిడ మిమిక్రీ మామయ్య అని చెప్పి బాలానంద కార్యక్రమంలో పిల్లలకి మిమిక్రీ ఎలా నేర్చుకోవాలి అనేటువంటి విషయాల మీద అప్పుడు చేసేవాళ్ళు. అలాగ చేసిన వాళ్ళు కొంతమంది మంచి ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్టులుగా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, విదేశాల్లో తిరుగుతున్నారు. సంతోష్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ తర్వాత మధుసూదన్ అనే ఒక అబ్బాయి, సంజీవ్ రావుని ఈజ్ అ ప్రొఫెసర్ నౌ మిమిక్రీ. ఇప్పుడు మేమందరం ఎలా అతను కూడా ఒక హాబీగా తీసుకొని తర్వాత ఇంకో అలాగ కొంతమంది ఉన్నారండి, ఒక హనుమయ్య అని, తర్వాత ఇలాగ మిత్రులు కొంతమంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని. శిక్షణ అంటారా, శిక్షణ అనేటువంటిది నేను చెప్పలేను. ఎందుకంటే రకరకాల సంస్థలకు వెళ్ళాం. ఇప్పుడు హిందూ ఈనాడు గ్రూప్స్కి నేను చాలా చాలా నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే కేవలం ఈనాడు పత్రిక ద్వారా పబ్లిక్ స్పీకింగ్ అండ్
జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అండ్ ట్రైన్ ద ట్రైనర్స్ ట్రైనర్స్ని ట్రైన్ చేయడానికి దాదాపుగా ఈ మూడిట్లో కలిపి 103 శిక్షణ కార్యక్రమాలు దాదాపుగా 3 సంవత్సరాలు చేశానండి. రీసెంట్ టైమ్స్ అవునండి రీసెంట్ టైమ్స్ 2018, 2017, 2016 చాలా కార్యక్రమాలు. అలాగే హిందూ వాళ్ళు ఒక రిసోర్స్ పర్సన్గా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కనుక చూస్తే అంటే మనకి హైదరాబాద్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళు ఎప్పుడు అక్కడ కావాలనుకున్నా నన్ను ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్పర్ట్గాను లేకపోతే ఒక గెస్ట్ లెక్చర్గా అన్ని వేదికల మీద మేము చేసాం. సో ఇది ఒక అదృష్టం. సో ఇలాగ అటు కళాకారుడుగా ఇటు ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఈ రెండు నాకు రెండు కళలాగా వెళుతున్నాయి. సో ఇంకా ఏంటంటే దాదాపుగా 1982 నుంచి ఆకాశవాణిలో నేను రకరకాల కార్యక్రమాలు చేశాను, కవితలు చదివాను, మోడరేట్ చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను, ఈనాడు ఈటీవీ సుఖీభవన్ ఇంటర్వ్యూస్ చేశాను, తర్వాత ఈటీవీ వాళ్ళకి జడ్జిగా వెళ్ళాను ఆంధ్ర వాళ్ళ అన్న ప్రోగ్రామ్స్కి. అలాగా ఇప్పుడు అన్ని చోట్ల ఏమండి ఇప్పుడు జడ్జిగా చేస్తున్నాను. ఇప్పుడు మనకి తానా కాంపిటీషన్ జరుగుతున్నాయి, తానా కాంపిటీషన్ ఆల్ ఓవర్ వరల్డ్ జరుగుతున్నాయి. సో దానికి మార్నింగ్ పూట మనకి ఒక 6-7 దేశాల నుంచి, రాత్రిపూట అన్నవాళ్ళలో రాత్రిపూట అంటే అక్కడ పగలయ్యేటువంటి వాటికి దాదాపు 14 దేశాల్లో పార్టిసిపెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చిన్న చిన్న దీవ్స్ మకావ్ దీవ్స్ నుంచి, అమాన్ నుంచి, ఖతార్ నుంచి, అదే ఆస్ట్రేలియా నుంచి, పోర్త్ నుంచి, లండన్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, అమెరికా నుంచి, ఇలాగ చైనా నుంచి కూడా తెలుగు వాళ్ళు రాలేదండి. నేను అంతా అదే అంటున్నారు, చైనా వాళ్ళు ఏంటి ఎవరు రాలేదు ఏమిటి అని. సో ఇలాగ ఇప్పుడు వాళ్ళకి కూడాను ఈ డిబేట్ కాంపిటీషన్ భువన విజయం అని దానికి కాంపిటీషన్స్లో చేస్తున్నాను. ఎల్లుండి నుంచి ఏమో తెలుగు సామెతలు వాటి కూడా జడ్జిగా ఉన్నాను అనమాట. సో ఇదంతా అది ఒక రకమైన సంతృప్తినివ్వడానికి, అందరితో కలిసిపోవడానికి చేస్తున్నటువంటిది. ఇలాగ వివిధ దేశాల నుంచి అటు దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి వీళ్ళందరూ పిలిచారు. కానీ మొట్టమొదటి నన్ను అమెరికా తీసుకువెళ్ళి అంటే అక్కడికి పిలిపించి నాతో కార్యక్రమాలు చేయించినటువంటి మా సన్మిత్రులు నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోయాను. ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 1994లో నన్ను మొట్టమొదటిసారిగా అమెరికాకు తీసుకెళ్లారు కూచిపట్ల ఆనంద్ గారు, సిలికాన్ ఆంధ్ర. ఇప్పుడు అమెరికాలో కూడా యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర అని పెట్టారు, యుఎస్ఏ. సో కూచిపట్ల ఆనంద్ గారికి కూడా నేను చాలా జన్మాంతం ఆజన్మాంతం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే మొట్టమొదటి విదేశాల్లో ప్రోగ్రామ్ ఇవ్వడం అంటే ఒక్క ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు ఆయన. ఒక్క ఫిలడెల్ఫియాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఫిలడెల్ఫియా కోసం తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ 13 దేశాలు తిరిగారు. అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ చూసిన తర్వాత అమెరికా చాలా పెద్ద దేశం, మన దేశానికి 4 రెట్ల దేశం కదా. అక్కడ ఒక చోట నుంచి వాడికి దేశానికి వెళ్ళినట్టే. సో అక్కడే మరి ఒక కార్యక్రమానికి తీసుకువెళ్తే అక్కడ జరుగుతున్నటువంటి మొట్టమొదట నాటకాలకు సంబంధించినటువంటి కాంపిటీషన్స్లో 3 సార్లు ప్రోగ్రామ్ చేస్తే 3 సార్లు కూడా 9 ఇన్విటేషన్స్ వచ్చాయి. 9 వారాలు ఉన్నాను అక్కడ మళ్ళీ. ఓకే, ఆ తర్వాత ఇంకొంతమంది అట్లాగ మొత్తం నేను 12 వారాలు ఉన్నాను. సో అలా జరిగింది. కాబట్టి వారికి, వారి శ్రీమతి శాంతి గారికి, వాళ్ళకి నిజంగా రుణపడి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అది. ఓకే, అండ్ మీరు లైఫ్లో బాగా సంతోషపడ్డ విషయము, బాధపడ్డ విషయం? సంతోషపడ్డ విషయం గురువుగారితో నేను ఉండడం సార్. ఓకే,
కష్టపడ్డ విషయం కూడా అంతే అండి. గురువు గారు చనిపోవడం నాకు మా తల్లిదండ్రులు ఎంతో అంతకంటే ఎక్కువవారు. మిగతా ఉంటారా సంతోషాలు అంటే ఉద్యోగం రావడం సంతోషమే, పెళ్లి కావడం సంతోషమే, పిల్లలు అందరూ. పిల్లలు ఏం చేస్తుంటారు? మా అబ్బాయి పెద్ద అబ్బాయి వాడు ఈ వర్క్ ఇన్ గూగుల్, తర్వాత కేపిఎంజీలో వర్క్ చేస్తున్నాడు హైదరాబాద్లో ఉన్నాడు. ఇంకొక అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సంతోషాలు ఏమన్నా మా గురువు గారితో అంటే వారు పరిచయం అవడం, వారి దీవెనలు ఉండడం, నాకు మేడం డాక్టర్ నేరగా శ్రీ శోభా మాధవ్ గారు ఉండడం, నాకు మంచి కళాకారులు కలిసినప్పుడు కూడా చాలా సంతోషం వేస్తుందండి. గురుగారి వల్ల నాకు జానీ లివర్ గారు కూడా మంచి పరిచయం, చాలా మంచి మనిషి. బాంబే వెళితే ఇంటికి రమ్మంటారు, కలుస్తాము. ఒకళ్ళు నేను కలవలేకపోతే పాప అంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ కలవడానికి కూడా వస్తారు. అది మా గురువుగారి తర్వాత అంత మంచిది. ఇంకా మంచి మంచి అంటే దుఃఖం ఏమిటంటే గురువుగారు లేరు అనే ఒక ఇది ఆయన కల ఆయన వల్లనండి. ఇప్పుడు గుమ్మడి గారు లాంటి గొప్ప వాళ్ళు పిలిచారు అంటే గొప్ప సంతోషమైన విషయమే. ప్రిన్సెస్ డయానా లాంటి ఆవిడ అప్పుడు వచ్చినప్పుడు బీబీసీ కవరేజ్ అవన్నీ జరిగింది ఆ రోజులు, అది సంతోషమైన విషయమే. ఇంకా రావికొండలో గారు లాంటి గొప్ప వాళ్ళతో పరిచయం అవడం, వారు కూడా నా కార్యక్రమాలు పెట్టడం, గిరిబాబు గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు రఘుబాబు గారు వాళ్ళు పెట్టడం జరుగుతుంటాయి. అవునండి, జరిగేవి అప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు ఏమంటారంటే మన ఫ్యామిలీ ప్లానింగ్ డివిజన్కి ఆ రోజుల్లో 86లో అప్పట్లో బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు కూడా తెలియదు. మా డిపార్ట్మెంట్లో మా బాస్ ఒక రోజు అన్నారన్నమాట డాక్టర్ హెచ్ రాజేంద్ర ప్రసాద్ గారు అని. ఆయన అన్నది ఏమిటంటే ఏంటి హోర్డింగ్స్ అంతంత పెద్ద హోర్డింగ్స్ మీ పేరు మీద వచ్చాయి, అప్పుడే సంతానం వద్దు, ఆపై ఇద్దరే హద్దు అని వచ్చేదన్నమాట. సో ఇలాంటివన్నీ సంతోషాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడాను మా గురుగారి ఆశీస్సులు వల్లండి వచ్చినాయి. సో మంచి మంచి స్నేహితులు ఉండడం, తర్వాత నాటకాలు వేసినప్పుడు కూడాను నాకు ఎక్కువగా భరణి గారి నాటకాలు అంటే ఇష్టం. ఫార్చునేట్గా తండ్రికల్ల భరణి గారితో అంటే ఫ్యామిలీతో, ఎంటైర్ ఫ్యామిలీతో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. అంటే ఆయన నాటకాలు ఆయన కంటే ఆయన నాటకాలు ఎక్కువ ఇష్టం భరణి గారి కంటే. భరణి గారి నాటకాలు మేము వేసి సంతోషపడ్డాం. వాళ్ళ తమ్ముడు శ్రీహరి నాకు కొలీగ్ అనమాట ఆఫీసులో, వాళ్ళ అన్నయ్య గారు కూడా కొలీగే. ఇవన్నీ కొన్ని సంతోషాలు ఉన్నాయండి. కాకపోతే అత్యంత సంతోషం ఉన్నది ఏదైనా ఎవరైనా అంటే మా గురువు గారు మాకు దొరకడమే, మా కళకి దొరకడం నాకు అత్యంత సంతోషం. సార్ మిమిక్రీ కళ ఇప్పుడు ఎలా ఉంది అంటే దానికి ఏమైనా మీ తరపు నుంచి మీ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏమైనా చేయాలనుకుంటున్నారా? మిమిక్రీ కళకి రకరకాలుగా అంటే ప్రోత్సహిస్తున్నారండి గురువు గారు కూడాను. ప్రతి సంవత్సరం ఒక మిమిక్రీ కళాకారుడు పాటిస్తున్నారు. అలాగే నేను కూడా ఈ సంవత్సరం నుంచి ఇది మొట్టమొదటిసారిగా పబ్లిక్గా చెప్తున్నాను. ఈ సంవత్సరం నుంచి ఒక కళాకారుడికి ఒక మంచి కళాకారుడిని సన్మానించి ఒక్కొక్క కళాకారుడికి అలాగా వస్తూ ఒక ఇద్దరు కళాకారులను ప్రతి సంవత్సరం సన్మానించి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. అది ప్రస్తుతం నేను అనుకున్నది. తర్వాత మిమిక్రీ సంబంధించిన ఎప్పుడు ఎవరు అడిగినా కూడా వాళ్ళకి ఏదైనా చెప్పమండి, నాకు తెలిసినంతవరకు నేను చెప్పడం, ఒకవేళ జడ్జి చేయమంటే కూడా జడ్జి చేసి సరిగ్గా చెప్పడం. ఏ చిన్న మిమిక్రీ కళాకారుడు అద్భుతంగా చేసినా కూడా వాళ్ళని అభినందించకుండా ఉండలేను. ఎంత గొప్ప కళాకారుడు వాళ్ళు సరిగ్గా లేకుండా అంటే అబ్యూస్ చేసిన కళకి గౌరవం తీసుకురాకపోయినా నిర్మోహమాటంగా చెప్తాను బాగలేదని. మంచి స్నేహితులు గొప్పవాళ్ళు నా మిత్రులు భవిరి రవి ఒక మంచి కళాకారుడు, అండ్ మా హరికిషన్ చనిపోయారు పాపం, ఆయన లేరు. మా సిల్వెస్టర్ గారు, అవునండి సిల్వెస్టర్ గారు ఉన్నారు, ఓ సీనియర్ కళాకారులు, మంచి గొప్ప కళాకారులు, మా అందరికంటే ముందు నుంచి ఉండి మంచి డౌట్. తర్వాత గోపీచంద్ గారు, తర్వాత మిమిక్రీ శ్రీనివాస్ గారు, తర్వాత ఈ తరంలో ఉన్నటువంటి కొత్త ఆర్టిస్టుల్లో నాకు బాగా నచ్చినటువంటి వాళ్ళు జితేంద్ర. మా గురువు గారు ఏ స్థాయిలో అయితే కష్టపడుతున్నారో ఆ స్థాయిలో కష్టపడుతున్నటువంటి వ్యక్తి
హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ చేస్తాడు. అలాగే ఇమిటేషన్ రాజు ఆ అబ్బాయి కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా వెళ్ళొచ్చారు. సో బాగా మంచి కళాకారులు వీళ్ళందండి. మనకి సినిమాల్లోనూ తర్వాత మనకి సీరియల్స్లోనూ లోహిత్ బాగా కనబడుతున్నాడు. ఈజ్ ఆల్సో వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బాగా చేస్తాడు. ఇంకా మాకు ఇప్పుడు ప్రస్తుతం మిమిక్రీ కళాకారులకి మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్కి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాడు చంద్రముఖి చంద్రశేఖర్. తను కూడా బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారండి బాగా చేసేవాళ్ళు. ఎవరు బాగా చేసినా పొంగిపోయేవాడిని నేనండి. నాకు ఐ డోంట్ హ్యావ్ జెలస్, ఐ హ్యావ్ ఎ హెల్తీ జెలస్. ఆరోగ్యకరమైనటువంటి మనం కూడా ప్రాక్టీస్ చేసి బాగా చేయాలి, బాగా చేయడం కాదు. బాగా చేయాలని అందరికీ ఉంటుంది, ప్రాక్టీస్ చేయకుండా ఎట్లా అవుతుందో. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా కథలు చెప్పకూడదు, ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. మిమిక్రీ నాకు డౌట్ ఏంటంటే మిమిక్రీలో ఎక్కువ మేల్సే ఉంటారు, ఫిమేల్స్ ఎక్కడా కనపడలేదు నాకు. వేణుమాధవ్ గారి అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి డాక్టర్ తులసి అని, ఆవిడ పాండిచ్చేరిలో ఉంటారు. అంటే అన్ని వాయిస్లు రావాలి? అన్ని వాయిస్లు లేవని వాళ్ళు వాళ్ళది. ఇప్పుడు జానీ లివర్ గారు, జానీ లివర్ గారి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా చేస్తుంది. అంటే మేల్ వాయిస్ కూడా చేశారు ఇప్పుడు డాక్టర్ తులసి గారు, మేల్ వాయిస్ కూడా చేశారు, చేస్తున్నారు. చిరంజీవి వాయిస్, నాగార్జున వాయిస్ ఇట్లాంటివి చేస్తారు, కొంతవరకు చేస్తారు, కొన్ని బాగా కలిసి వస్తాయి. వాయిస్ డిఫెక్ట్, వాయిస్ వాయిస్ బట్టి. ఇప్పుడు ఎస్ జానకి గారు నారు, ఆవిడ నా ఫేవరెట్ గాయని. ఎంత ఫేవరెట్ గాయని అంటే నేను చెప్పడానికి ఒకటే ఒకటి, సిరిమల్లెపు ఆ సినిమా ఆ పాట విని ఇలాగ బ్లేడ్తో కట్ చేసి చేతితో రాసేసి పంపించాను నేను. బాగా నాకు తిట్లు పడ్డాయి, బాగా తిట్టి పంపించారు ఆవిడ. అవిరామాపురం చెన్నై అంటే అప్పట్లో మెడ్రాస్ 600017 అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నిసార్లు ఉత్తరాలు రాశానో మీకు చెప్పడం కోసం అని. అభిరామాపురంలో ఉండేవారు ఆవిడ. సో ఆవిడంటే కూడా నాకు చాలా ఇష్టం. వారి ముందు కూడాను నా మిత్రులు వినోదన్ ఉండేవారు, నా సీనియర్ మిమిక్రీ కళాకారులు. ఆయన ఒక రోజు మాధవ్ పెద్ద సురేష్ గారు వాళ్ళకి రిలేటివ్ అవుతారు, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ ఇంటి ముందే జానకి గారి కంఠాన్ని, జానకి గారి వాళ్ళ మావయ్య గారి కంఠాన్ని, జానకి గారి మావయ్య గారి ఫండ్ డాక్టర్ చంద్రశేఖరన్ గారు ఉండేవారు, ఆయన కంఠాన్ని కూడా ఎంటర్ చేశాను. ఐ డోంట్ నో వేర్ గాడ్ ఈజ్ బట్ ఐ ఫౌండ్ గాడ్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్ ద పీపుల్ అని ప్రపంచ హాస్య సభలు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, వందే మాతరం శ్రీనివాస్ వాళ్ళందరూ అప్పుడు అప్పుడప్పుడే పరిచయం అవుతున్న రోజులు. ఆ రోజుల్లో ఆయన వచ్చి వేణుమాధవ్ గారు, డాక్టర్ ఫండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళందరూ కూడా చేశారు. అప్పుడు ఆయన అన్న కంఠంలోంచి మాట అన్నమాట వారిప్పుడే వినిపించాను. ఇలాగ మంచి వాళ్ళందరూ పరిచయం అయినా నిస్వార్థంగా చేసేవాళ్ళు ఎవరన్నా వాళ్ళందరికీ కృతజ్ఞనండి. ఒక్కడే కాదు, మీరు వచ్చినా లేదా ఎవరు వచ్చినా వాళ్ళందరూ ఏదో మాకు సంబంధించిన 10 మందికి ఇన్స్పిరేషన్ ఉంటుందని కదా మీరందరూ చేసేది. ఇక్కడేమీ ఇచ్చిపుచ్చుకునేది ఏమీ లేదు. మీరు కూడా చాలా చేస్తున్నారు మిమిక్రీ రంగం, మేము చూసాం కూడా. అండ్ ఈ లైఫ్ స్కిల్స్ ఒక అంటే ఇప్పుడు ఇండియాలో ఇండియాకి యుఎస్కి డిఫరెన్స్ ఏముంది అంటే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్కి మన ఇండియన్ కల్చర్కి డిఫరెన్స్ ఏముంది లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్? ఏం లేదండి, అక్కడ ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే నీడ్ బేస్డ్, అంటే వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే ఇవ్వాలి, మన దగ్గర ఉంది ఇవ్వడం కాదు. మీరు గ్లోబల్గా చెప్తారా? గ్లోబల్గా వెళ్తాము, వెళ్తాము అక్కడికి వెళ్తే. ఇంటర్నేషనల్గా నిజంగా చెప్పాలంటే చాలా చాలా తక్కువ, ఇక్కడ బోర్డంత ఉంది. ఇంటర్నేషనల్గా వెళ్ళాలంటే అక్కడ కూడా ఉన్నారు కదా, ఏవో అక్కడక్కడ మనం వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడంలో. చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఎలా అంటే ఇక్కడ మోటివేషనల్ స్పీచెస్ వేరండి మళ్ళీ. అదే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, అయితే వాళ్ళు ఏంటంటే ఒక ఇక్కడ ఒక 1 ఇయర్ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ బీటెక్ కాలేజ్లో అవి చేసి వాళ్ళకి పేరు కోసం అని చెప్పి యుఎస్కి వాళ్ళే రికమెండ్ చేయించుకొని వెళ్ళి ఒక 2-3 చేసి ఆ దాంతో ఇక్కడ డబ్బు సంపాదించడం చాలా మంది ఉన్నారు. యుఎస్కి వెళ్ళి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలంటే అంత ఈజీ కాదండి, వితౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏమి ఇవ్వరు. అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్లో కోర్సెస్ ఉంటాయి, సర్టిఫైడ్ కోర్సెస్, అలాంటి సర్టిఫైడ్ కోర్సెస్, సర్టిఫైడ్ ట్రైనర్ ఫ్రమ్ సో అండ్ సో ఆర్గనైజేషన్. ఇప్పుడు డేల్ కార్నిగీ లేరు, ఇప్పుడు డేల్ కార్నిగీ ఇన్స్టిట్యూట్ ఉంది, డేల్ కార్నిగీ ఇన్స్టిట్యూట్ యుఎస్ఏ, అక్కడ నుంచి సర్టిఫికేషన్, ఆ సర్టిఫికేషన్స్ వల్ల బాగుంటుంది. హాయ్, ఐఎమ్ జీవిఎన్ రాజు, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ ESP టీవీ తెలుగు. నా పేరు మద్దాలి రఘురామ్, కార్యదర్శి కిన్నెర ఆర్ట్ థియేటర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ESP తెలుగు టీవీ.
Hi friends, my name is Shanti Maharaj. Like, share, subscribe. ESP TV Telugu. Honest talk with Ishwar Sharad. Honest talk with Ishwar Sharad. Subscribe ESP channel. ESP TV Telugu. ESP TV Telugu channels ni andaru tappakunda subscribe cheyandi. Baba jalanni mana yokka siddhantanni pracharam cheyadamlo మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.